ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించరు ఆధిపత్యాన్ని చలాయించరు మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు మన నిధులు విడుదల చేయలేదు మన నియామకాలలో మన అర్హత ఉన్న మనకు అవకాశాలు ఇవ్వలేదు అనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం ఒక రకంగా ప్రజల్ని ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలు కోరుకున్న సమానమైన అభివృద్ధి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా పాలకులది ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు లెక్కలు వేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో వంద మంది కేసీఆర్లు పుట్టినా వెయ్యి సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే నా కుటుంబంలో నా సోదరుడో నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకోని ఉండొచ్చు కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో ఓ యాదయ్యనో ఓ శ్రీకాంతాచారో ఓ ఈశాన్ రెడ్డో ఓ వేణుగోపాల్ రెడ్డో ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమైనా తేడా ఉందా కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతచారి కుటుంబానికి శ్రీకాంతచారి ప్రాణం కూడా అంతే విలువైంది ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా పన్నెండు వందలు ఒకటే అవుతుండే కేసీఆర్ పోతే వచ్చే ఉంటుండే కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది రాష్ట్రం ఏర్పడ్డది మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినమో మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు మట్టికి పోయినా ఇంటోడు పోవాలని మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి పది సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలము అంటే ఒక జనరేషన్ ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి ఆయన ఏం చెప్పిండు ఏం చేయలేదు దాని మీద మీరు దృష్టి పెట్టండి కేసీఆర్ నియంత్రం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్ క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్ ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మాట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు మాకు అందరికీ దాపురించింది ఈరోజు పది సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు ఒక తరం మారుతుంది కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయస్సు వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఏమి చూడకుండానే జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం యొక్క వైఫల్యం నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం మీకు తెలుసు మేడిగడ్డ పగిలింది కేసీఆర్ పాపం పాపాల పుట్ట పగిలింది మేడిగడ్డ కుంగింది అంచనాలు పెంచడం ఒక ఎత్తు అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు ఒకవేళ మేము ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పెంచడం లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము లక్ష యాభై ఒక్క వేల కోట్లకు పెంచిన అవసరమైతే ఇంకొక లక్ష కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన పెంపకాల విషయంలో అభిప్రాయాలు ఉండొచ్చు నాణ్యత విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి నిర్మాణ నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో జాగ్రత్త ఎక్కడ పోయిందో నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాష్ కుంగిపోయింది కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తి లేదో బాంబులు పెట్టిందేమో పేల్చేసిందేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదవ పట్టించాలని అంటే నీళ్లు ఆరకంగా పోయినాయి నిధులకు లేకుండా పోయింది నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే ముప్పై లక్షల మంది నమోదు చేసుకున్నారు ఇవాళ అవన్నీ తీసేసి మళ్ళీ అప్లికేషన్లు అన్నారు పదిహేడు సార్లు పరీక్షలు ప్రశ్న పత్రాలు అవ్వడము సరిగ్గా దిద్దకపోవడము రకరకాల సమస్యల వల్ల పూర్తిగా విఫలం చెందింది ఆ వ్యవస్థ మొత్తం కేసీఆర్ ఇచ్చిన మాట దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ ఇచ్చిన మాట దళితులకు మూడెకరాల భూమి కేసీఆర్ ఇచ్చిన మాట ఇంటికి ఒక ఉద్యోగం కేసీఆర్ ఇచ్చిన మాట నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రతి నియోజకవర్గానికి వందపడకల ఆసుపత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇచ్చిన మాట గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇచ్చిన మాట జర్నలిస్టులకు అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పిన మాట మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నమాట తెలంగాణ సమాజం కొత్తది ఏది అడగలే మీరు ఇస్తాన్నది మీరు చేస్తాన్నది పది సంవత్సరాలైనా పూర్తి చేయలేదు మీరు మమ్మల్ని మోసం చేసిన ఇక మోసగాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు మీరు తప్పుకోండి అని అంటే తప్పుడు ప్రకటన చేస్తున్న నిన్న మన వరుసగా టీవీ పేపర్లు చూస్తున్నా చంద్రశేఖరరావు తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు దేశానికి నెంబర్ వన్ అన్నాడు ఆ నెంబర్ వన్ తెలంగాణ రోల్ మోడల్ మీద చర్చ జరుగుతలేదు కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరు మహారాష్ట్రలో ఇది ఇవ్వలేదు రాజస్థాన్లో అది ఇవ్వలేదు అంటుండే ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది సరైన విధానం ఉన్నప్పుడు నీ విధానాలు చెప్పుకొని ఓట్లాడుకునే భవిష్యత్కి నువ్వేం చెప్తావో చెప్పు వాట్ ఈజ్ యువర్ పాలసీ డాక్యుమెంట్ వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ ఫర్ తెలంగాణ వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఇవాళ వారి వాదన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడమే నేరం ఘోరం అంటే ఎవరు గెలవాలి బీజేపీ గెలవాలా మరి మేం చెప్తున్నది ఏంది నువ్వు బీజేపీ ఒకటే అని చెప్పినావు ఇలా కాంగ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము నేరము ఘోరము అని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబం అంతా కోడై కూస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకపోతే గెలిచేది మోడీనే కదా బీజేపీనే కదా ఓట్లు చీల్చడానికి జేడిఎస్ను ఎంఐఎంను ప్రయోగించింది కదా ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పినాం కదా ఓట్లు చీల్చడం కోసమే జేడిఎస్ ఎంఐఎం పోటీ చేస్తుంది ఎన్నికలైన తర్వాత లోక్సభ ఎన్నికలు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారు ఓట్లు చీలవద్దు అని చెప్పినాం ప్రజలు విశ్వసించిన చీలకుంట కాంగ్రెస్ కేసిన మోడీని బీజేపీని ఓడించారు కేసీఆర్ ఎందుకు అంత బాధపడుతుండో ఆయన ప్రథమ శత్రువు బీజేపీ అయినప్పుడు మోడీ అయినప్పుడు మోడీని ఓడించడానికి అభినందించు తెలంగాణలో విధి విధానాలను విభేదించు కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడిన ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు మా సిక్స్ గ్యారె మా ఆరు గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు నీ విధి విధానాలు ఇంతకంటి ఇట్లా మెరుగవుతాయో చెప్పు సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ నేను పెరిగిన తెలంగాణ నేను చూసిన తెలంగాణ నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం సామాజిక న్యాయం జరగడం లేదు సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగ యువకులకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి విద్య వైద్యము ఆరోగ్యము అభివృద్ధి వ్యవసాయము విద్యుత్తు ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్ కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచుండో విద్యార్థులను అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తారు నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలని చెప్తారు రైతులను అడిగితే పండించిన పంట కొనుగోలు లేక కళ్ళాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు పాశవికంగా తడుగుతున్న దాడులు మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు గ్రామాలలో తల్లులో అడిగితే కొడుకులు పన్నెండు సంవత్సరాలకే బీర్బాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా బాధితులే సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే అందుకే ఆ బాధల గురించి కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానమైంది మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసము సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతిదాంట్లో వాళ్ళ కోటానివ్వాలన్న విధానంతో మేము వస్తున్నాం మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా మిగతా పక్షాలకు కూడా విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రండి రెండవ సూచన చుక్క మందు పోయొద్దు ఒక్క పైసా పంచొద్దు దేవుడి మీద కొట్టేద్దామా నీకు నమ్మకమైంది ఏదో దాని మీద కొట్టేద్దాము ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని ఇచ్చే తీర్పును గౌరవిద్దాము పాటిద్దామని నేను తెలియజేస్తున్నాను